దొంగను పట్టుకోవాలంటే పోలీసులు రంగంలోకి దిగాలి. మరి దిగ్గజ రాజకీయ నాయకుడిని పట్టుకోవాలంటే ఎలా? తప్పు చేస్తే ఎవడైనా సామాన్యుడిలాగే శిక్షింపబడాలి. ఒక్కడికి పేదోడిలా ఒకడికి పెద్దోడిలా పెత్తందారతనం ఉండకూడదు. ఇదిగో ఇలా అంటూనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా నిన్న చూపించిన విధానమే నిదర్శనం. ఎస్, ఎందుకంటే కోర్టులను పోలీసులను అధికారులను మేనేజ్ చేసే అవకాశం దమ్ము సత్తా ఇదిగో ఈ చెప్పబోయే రాజకీయ దిగ్గజాలకు ఉంటుంది. కాబట్టి నేరుగా ప్రజల ముందే ఆ తప్పు పెడితే ఎలా ఉంటుంది? నిజంగా నేరుగా ప్రజల ముందు వాళ్ళు చేసిన దొంగతనం బయట పెడితే అంతకన్నా గొప్ప తీర్పు మరొకటి ఉండదు. ప్రజల నుంచి వచ్చేది సూపర్ ఉంటుంది. దొంగను ఇదిగో ఇదిగో అంటూ ఏకంగా డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చూపించబోయే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరే, ఆయన స్కామే నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేసిన స్కామ్. ఇది ఏకంగా అతిపెద్దదైన దేశవ్యాప్తంగానే ఇది అతిపెద్ద స్కామ్ అని కూడా జగన్ అన్నారు. ఏకంగా 371 కోట్ల స్కామ్ను అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి జగన్ బహిర్గతం చేశారు. ఖచ్చితంగా ఇక్కడ ఆయన మనీ రూటింగ్ చేసి డబ్బును దోచేశారు అన్నది ప్రజలకు అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా వివరించారు జగన్. ఇక ఆయనపై నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైతం ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం. ఆధారాలు పటిష్టంగా ఉన్నప్పుడు ముందుకు వేగంగా అడుగులు వేయాలి. ఎందుకంటే ఆధారాలను సైతం చెడిపేసే ప్రయత్నం ఈ పెద్దలు, ఈ దిగ్గజాలు చేసే ప్రయత్నం ఉంది. అందుకే ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తుంది సీఎం జగన్. దీంతో అతి కొద్ది రోజుల్లోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు చంద్రబాబుకు నోటీసులు ఇస్తారా, అరెస్టు చేస్తారా అన్నది వేచి చూడాలి. తప్పు చేసిన వాడికి ఎవరికైనా సరే శిక్షింపబడాలి. అందులో ప్రజాధనాన్ని ఇంత దారుణంగా 1,000,000 కోట్ల రూపాయలను దొబ్బేసినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు అదే స్థాయిలో దెబ్బ పడాలి. అసెంబ్లీ సాక్షిగా జగన్ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై గట్టిగా వివరించారు, గట్టిగా నిలదీశాడు, గట్టిగా వాళ్ళనంతా కూడా బహిర్గతం చేశాడు. మరి ఇప్పటిదాకా కూడా 24 గంటలు గడుస్తున్నా కనీసం టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత ఎవరూ కూడా దీన్ని డిఫెండ్ కూడా చేసుకునే దమ్ము ధైర్యం సత్తా వాళ్లకు లేకుండా పోయిందంటేనే అర్థమవుతుంది ఈ స్కామ్ వెనక ఎంత పచ్చి నిజాలు దాగి ఉన్నాయో. అంటే అడ్డంగా జగన్ చెప్పింది వాస్తవ కథనం, ఆయన చెప్పింది దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా క్లియర్ కట్గా వెల్లడించినాయి, ఆధారాలతో సహా చూపించి మరీ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ప్రజల ముందు చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే జగన్ చేస్తున్నాడు, అందులో విజయం సాధించక తప్పదు. 100% ఇది నిజమని ప్రజలు ఇప్పటికే బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై ముందుకు గట్టి చర్యలుంటే తప్ప చంద్రబాబుకు బుద్ధి రాదంటున్నారు వైకాపా నేతలు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.